ప్రజలు బుద్ధి చెప్పినా ఉమాకు బుద్ధి రాలేదు. పీడీటీవీతో దేవినేని అవినాష్ సంచలన వ్యాఖ్యలు. తూర్పు నియోజకవర్గంలో ప్రజా సంకల్ప యాత్ర నాడు నేడు. ప్రజల సమస్యలు తెలుసుకున్న దేవినేని అవినాష్. కుటుంబ సమేతంగా గవర్నర్ను కలిసిన ఏపీ సీఎం దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జగన్. జీవితాల్లో దీపావళి కోటి కాంతులు నింపాలి. ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలన్న జగన్. హింస విధ్వంసాలకు చరమగీతం పాడిన రోజు. కరోనా నిబంధనలు పాటిస్తూ పండగ చేసుకోవాలన్న చంద్రబాబు. షెడ్యూల్ ప్రకారమే పోలవరం నిర్మాణం. ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్న విజయసాయి. విశాఖలో వైసీపీ నేతల అత్యవసర సమావేశం. వాసుపల్లి గుడివాడ మధ్య సయోధ్యకు విజయసాయి ప్రయత్నం. కొత్త పాలసీ పేరుతో సరికొత్త దోపిడీకి శ్రీకారం చుట్టారు. ఇసుక మాఫియా లక్ష కోట్లు దోచుకుందన్న బుచ్చయ్య చౌదరి. కర్నూలు వైసీపీలో లుకులుకలు. జెండా మోసిన వారికి అన్యాయం జరుగుతుందన్న సిద్ధార్థరెడ్డి. కేంద్రం నిర్ణయంతోనే రైతులకు ఇబ్బందులు. ధాన్యం కొనుగోలుపై కిషన్ రెడ్డిది 2-4 ధోరణి అన్న హరీష్ రావు. హైదరాబాద్లో తొలిసారి రఘురామ రచ్చబండ. ఆస్తులమ్మి అభివృద్ధి చేస్తామంటే ఎలా అని ప్రభుత్వానికి ప్రశ్న. ఎస్వీబీసీలో అసాంఘిక ఘటనలు బాధాకరం. అయోధ్య భూమి పూజను కూడా ప్రసారం చేయలేదన్న సునీల్ దియోదర్. సమావేశమైన తెలంగాణ కేబినెట్. జీహెచ్ఎంసీ ఎన్నికలు, సన్న రకం ధాన్యం కొనుగోలుపై చర్చ. పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలి. కరెంటు నీటి కష్టాలు లేకుండా చేశామన్న మంత్రి కేటీఆర్. తెలంగాణలో దీపావళికి సుప్రీం అనుమతి. గ్రీన్ క్రాకర్స్ మాత్రమే జరుపుకోవాలని ఆదేశం. దీపావళిపై తెలంగాణలో రాజకీయ వివాదం. పండుగ ఆపితే దుబ్బాక ఫలితాలే గ్రేటర్లోనూ వస్తాయన్న బీజేపీ నేతలు. మెగాస్టార్కు కరోనా లేదు. టెస్టింగ్ కిట్లో లోపం వల్లే పాజిటివ్ వచ్చిందని చిరు ట్వీట్. ఆయుర్వేద ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. 2 ఆయుర్వేద ఇన్స్టిట్యూట్లను ప్రారంభించిన ప్రధాని. సైనికుల మధ్య దీపావళి జరుపుకోనున్న మోడీ. ఈసారి గుజరాత్లోని భూజ్కు వెళ్లే అవకాశం. ఆరు రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక సాయం. తెలుగు రాష్ట్రాలకు దక్కని చోటు. కోవిడ్ గుప్పెట్లో చిక్కుకున్న ఢిల్లీ. ఒక్కరోజులోనే 104 మంది మృతి. రిటైర్మెంట్ పై మాట మార్చిన నితీష్. చివరి ఎన్నికలు పదాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారన్న బీహార్ సీఎం. కష్టపడి సాధించాలనే తపన రాహుల్లో లేదు. ఆయన నిర్ణయాల్లో స్పష్టత, ధైర్యం లేవన్న ఒబామా. బెంగాల్లో దాడులకు అల్ఖైదా ప్లాన్. హెచ్చరికలు జారీ చేసిన ఇంటెలిజెన్స్. జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో పాక్ కాల్పులు. బారాముల్లాలో బీఎస్ఎఫ్ ఎస్ఐ 6 పౌరులు మృతి. భారతీయ చేపలపై చైనా నిషేధం. కరోనా వైరస్ ఉందంటూ రాద్ధాంతం.
దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా వ్యాప్తి. ఒక్క రోజులోనే 50,000 మందికి పైగా పాజిటివ్. ట్రంప్ మరో కీలక నిర్ణయం. మరో 31 చైనా కంపెనీలపై నిషేధం. ఆరంభ నష్టాల నుంచి తేరుకున్న మార్కెట్లు. బ్యాంకింగ్ షేర్ల ఆండతో లాభాలు దక్కించుకున్న సెన్సెక్స్. ట్రిపుల్ఆర్ నుంచి దీపావళి గిఫ్ట్. ఎన్టీఆర్ రామ్ చరణ్ స్పెషల్ ఫోటోలు విడుదల. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.